हेलो एव्री वन वेलकम बैक टू मई चैनल प्रिय सखी मैं चैनल टमाटो चपाती एला चूदा रोटी रोटी चपाती कना ओ सारी इला टमाटो चपाती चेसको ट्राई चयी चाला टेस्ट डिफरेंट उ टमाटो चपाती चेयर कोसम मुझे मिक्सी जार अंदर हाफ टी स्पून जिलकरा हाफ टी स्पून मिरियालु वेसी कोंचेम ग्राइंड चेसुकोवाली इदि कास्त ग्राइंड अय्याका दींट्लो रेंडु पच्चिमिर्ची चुंची वेसुकोवाली अलागे ओक कप्पु टमाटो मुक्कलु अंटे मूडु नालुगु टमाटोलनु मुक्कलुगा कट चेसी वेसुकोवाली अलागे मी टेस्ट कु तग्गट्टुगा ఉప్పు కూడా వేసి దీన్ని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి అంటే టమాటో ప్యూరీలా రెడీ అవుతుంది ఇలా ఇప్పుడు చపాతీ పిండి కలుపుకోవడం కోసం ఒక వెడల్పైన గిన్నెలో 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను అందులో ఈ టమాటో ప్యూరీ వేసి కలుపుకోవాలి ఇంకా ఇందులో ఉప్పు కారం ఏమీ వేయాల్సిన అవసరం లేదండి మనం అన్ని టమాటో గ్రైండ్ చేసేటప్పుడే వేసాము సో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు వాటర్ కూడా కలపాల్సిన అవసరం ఏం లేదు దీంతోనే పిండి కలిపేసుకోవచ్చు ఒకవేళ పిండి ఇంకా డ్రైగా ఉంది గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇంకా లూజ్ అయ్యింది పిండి అనుకుంటే కొంచెం పొడి పిండి చల్లుకొని చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది పిండిని ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండికి ఒక 10 మినిట్స్ సరిపోతుందండి ఎక్కువ రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండి బాగా కలుపుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోవాలి అంటే మనము రోటీ ఏ సైజు కావాలనుకుంటున్నామో దానికి తగినట్టుగా ఉండలు చేసి పెట్టుకొని పొడి పిండి చల్లుకొని రోల్ చేసుకోవాలి ఇలా చపాతీ తాల్చుకున్నాక అంటే మనము రెండు రకాలుగా చేసుకోవచ్చండి మామూలుగా ట్రయాంగిల్ షేప్లో చేస్తారు కదా చపాతీ ఇప్పుడు ఇది అలా చేస్తున్నాను అంటే కొంచెం చపాతీ తాల్చుకున్నాక ఒకవైపు ఆయిల్ అప్లై చేసి మధ్యలోకి దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేశాక మళ్ళీ కొంచెం ఆయిల్ రాసి మళ్ళీ మధ్యలో ఫోల్డ్ చేయాలి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో వస్తుంది యూజువల్గా చపాతీ అంటే అందరి ఇంట్లో ఇలాగే చేసుకుంటారు కదా అలాగే ఇలా ట్రయాంగిల్ షేప్లో చపాతీ చేసుకోవచ్చు లేదు అంటే మనము హోటల్ అలా పరోటా చేస్తారు కదా అంటే రౌండ్ లేయర్స్లా వస్తుంది అలాగైనా చేసుకోవచ్చు ఒకటి అలా కూడా చూద్దాము సేమ్ ముందైతే ఫస్ట్ కొంచెం పెద్దగా అయ్యే వరకు మామూలుగా తాల్చుకోవాలి రోటీని ఇలా తాల్చాక దీనిపైన అంతా ఆయిల్ అప్లై చేయాలండి సగం వరకే కాదు మొత్తం అంతా చపాతీ అంతా అంటే ఇలా ఆయిల్ అప్లై చేశాక దీనిపైన కొంచెం పొడి పిండి చల్లుకోవాలి పొడి పిండి చల్లాక దీన్ని టైట్గా రోల్ చేయాలి గ్యాప్స్ రాకుండా కొంచెం జాగ్రత్తగా టైట్గా రోల్ చేయాలి ఇలా టైట్గా రోల్ చేయడం వల్ల మనం మళ్ళీ దీన్ని తాల్చుకున్నప్పుడు గ్యాప్స్ రాకుండా ఉంటుంది పరోటా అందుకే కాస్త ఇలా జాగ్రత్తగా టైట్గా రోల్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ రౌండ్గా రోల్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్నట్టుగా సేమ్ పరోటా ఎలా చేసుకుంటామో అలాగే అండి ఇలా చేసుకున్నాక మళ్ళీ ఇది పొడి పిండితో డస్ట్ చేస్తూ మళ్ళీ దీన్ని తాల్చుకోవాలి మరీ పలచగా కాకుండా కాస్త మందంగానే తాల్చుకోవాలండి చపాతీ అయినా పరోటా అయినా ఏదైనా మరీ పలచగా ఉంటే గట్టిగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కావాలంటే కాస్త మందంగానే ప్రెస్ చేసుకోవడం బెటర్ ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ పైన పెనం పెట్టి పెనం వేడయ్యాక చపాతీ వేసి కాల్చుకోవాలి రెండు వైపులా కాస్త కాలాక అంటే సగం వరకు కాలాక ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోవచ్చండి ఆయిల్ అయినా బాగానే ఉంటుంది నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఈ రోటీ కానీ సగం కాలాక మాత్రమే ఆయిల్ అప్లై చేయాలండి మనము కాలకముందే ఆయిల్ రాస్తే అది మొత్తం రోటీ అంతా ఆయిల్ పీల్చుకున్నట్టుగా అయ్యి అంత టేస్టీగా ఉండదు కాబట్టి సగం కాలాకనే ఆయిల్ అప్లై చేస్తే బాగుంటుంది ఇలా అన్ని రోటీలు రెడీ చేసి పెట్టుకుంటే మనకు టమాటో రోటీ రెడీ అయిపోతుందండి ఇది మామూలుగా చపాతీతో తినే ఏ కర్రీస్తో అయినా బాగానే ఉంటుంది కర్రీ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో అన్నీ వేసాము జస్ట్ రైతాతో అయినా బాగుంటుంది స్వీట్ రైతా అంటే జస్ట్ పెరుగులో కొంచెం షుగర్ వేసి అలా దీనికి సైడ్ డిష్లా పెట్టుకొని తినొచ్చు స్వీట్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు
పెరుగులో మామూలుగా ఆనియన్ కొత్తిమీర వేసి రైతా చేస్తారు కదా, అలా రైతా అయినా చేసుకొని పెట్టుకొని తినొచ్చు. అలా పెరుగు కూడా వద్దనుకుంటే మనం మామూలుగా రోటీ, ఆలూ కర్రీ, శనగపిండి కర్రీతో తింటాం కదా, ఆ ఏ కర్రీస్తో అయినా ఇది బాగానే ఉంటుంది. చూసారు కదా టమాటో రోటీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.